Hello, hi friends. Welcome to Vani Kitchen Tech. Iroju nenu morning nunchi madhyana varaku cheskuna work friends meeku chupistunnanu nenu. Idu vachesi nenu morning elesi battalanni nanabettesi utkenu inka jaadi cheyali. Fridge koncham rothaga anipiste fridge anta tudustunnanandi clean chestunnanu fridge anta fridge loyini teesi thom pettesa pakkaki. Fridge loyini teesi thom pettesi chudandi inga tudavali deeni deeni pani pattukovali inga. Aa fridge loyi mattuku thom pakkaki pettanu koncham aartay anesi. ఇదంతా కొంచెం తుడవాలదంతా కొంచెం సర్ఫ్ నీళ్ళేసి తుడిచామంటే నీట్గా ఉంటుంది మనకి కొంచెం సర్ఫ్ నీళ్ళేసి తుడిచేస్తే తెల్లగా అంటే చాలా తెల్లగా తలతల మెరుస్తుంది అండి ఇది చూడండి ఇదంతా క్లీన్గా తుడవేయాలి తుడిచేయాలి నా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చెప్పాను కదా మీకు ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ పైన మటుకు ఇంకా తీసేసేయాలి అవన్నీ తీసేసి మొత్తం తోమేసి పెట్టేయాలి ఇంకా పెరుగు మీగడ ఇంకన్నీ ఉంటాయండి కొంచెం చట్నీ మిగులుతుంది ఇంకన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా మనం ఇది వచ్చేసి బౌల్ అన్ని తోమేయాలి పాలు వస్తే కొన్ని కాఫీ తాగేసాను ఇంకా రాత్రి అన్నం అలాగే ఉంది దాన్ని ఏమన్నా చేయాలి ఇప్పుడు పిల్లలకి ఇది వచ్చేసి ఇంకా బట్టలన్నీ బట్టలన్నీ ఉతికేసానండి ఉతికేసి పైకి వచ్చాను చూడండి బ్రష్ కూడా బ్రష్ వేసుకుంటూ పైకి వచ్చాను గాలికి అస్సలు ఉండట్లేదండి ఇవి మొత్తం కింద పడుతున్నాయి అసలు ఉండట్లేదు గాలికి బట్టలన్నీ ఉతికేసారేదానికి వచ్చాను ఇది వచ్చేసి బెడ్షీట్ బెడ్ మీదది అది కూడా ఉతికేసాను ఈరోజు సాటర్డే కదా మొత్తం క్లీన్ చేస్తాను అందరూ ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈ చెట్టు చూడండి నేను ఏదో మొక్క నాటితే మొక్క చనిపోయి ఇది ఏదో పిచ్చి చెట్టు వచ్చి ఎంత బాగా అయిపోయిందో ఇది వచ్చేసి లిల్లీ చెట్టు నాటండి ఇంట్లో లిల్లీ చెట్టుకు బదులు వేరే చెట్టు వచ్చేసింది ఇదంతా పీకేసేయాలి కొంచెం వస్తుంది కానీ పీకేసేయాలి ఇదంతా లిల్లీ చెట్టు రాలేదు కానీ పిచ్చి చెట్టు మాత్రం వచ్చి బాగా పెద్దదైంది అనమాట ఇది ఏంటైతే ఇంకా గడ్డి బాగా మొలిచింది అంటే ఈ బబుల్ డబ్బాలండి కట్ చేసి నేను మొక్కలు నాటితే ఆ మొక్కలు పోయి గడ్డి వచ్చేసింది బట్టలన్నీ ఉతికి ఆరేసాను చూడండి ఒకసారి మా ఇంటి పైన ఎవరి పనులలో బిజీ ఉన్నారు పొద్దున్నే కాబట్టి నేనైతే 9 టైం 9 బ్రష్ వేస్తూ బట్టలు ఆరేయడానికి వచ్చాను మా పిల్లలు ఇక్కడ ఇక్కడే కూర్చొని చూడండి ఇది కూడా ఏంటంటే ఇది చోళ్ళలో ఇయర్ ఫోన్స్ ఇది కూడా మర్చిపోయిపోయారు ఎండ్రాల్ ఇల్లు చూసారు కదా ఈ కూలర్ వచ్చేసి ఇరిగిపోయింది ఫ్రెండ్స్ ఇరిగిపోయి ఉంటే పైన పెట్టేస్తాం వర్షంతో నీళ్ళు అయితే నింపు నిండిపోయింది ఇంకా వెళ్దాం కిందికి వెళ్దాం పదండి ఏంటంటే మీరు అందరు టిఫిన్ ఏం చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి ఓకేనా చెప్పాను కదా మీకు బాదం కాయలు ఉన్నాయని ఇప్పుడు అన్నీ మళ్ళీ పిందెలు పుడుతున్నాయి కానీ చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి బట్ కోతులు అయితే అస్సలు చెట్ల బాగా కాపు వస్తుంది ఇప్పుడు మా బాదం చెట్టు కాయలు ఉన్నాయి బట్ కోతులు వాటర్ బబుల్ వచ్చింది వాటర్ తీసుకున్నాం కదండి ఓతులైతే అస్సలు ఉంచట్లేదండి చూడండి నాటు తీసేసిందా మరి ఉంటా కిందికి పోయి బబుల్ తీసుకోవాలి మరి ఓకేనా విన్నారు కదా ఇంకా బట్టలన్నీ ఆరేసుకుని వచ్చిన తర్వాత ఈరోజు ఇంకా శనివారం కాబట్టి కొంచెం రాత్రికి దోశలు వేసుకుందామని చెప్పేసి నేను దోశ బియ్యం చూస్తున్నానండి దోశలు నానేస్తున్నాను దోశకి ఇది వచ్చేసి మేము బియ్యం కొల్చుకునే డబ్బా అండి ఇది అద్దడు అంటారు దీన్ని ఇది దీంతో నేను 4 బియ్యం తీసుకున్నాను 4 బియ్యం ఒకటి వచ్చేసి మినపప్పు ఇలా సాయపప్పు అండి ఒక గుప్పిడి వచ్చేసి ఇవి మెంతులు అండ్ మెంతులు వచ్చేసి స్పూను గుప్పిడి వచ్చేసి పచ్చెనగపప్పు అండి ఇవి వేసుకుంటాను నేను దోశలో ఇవి వేసుకోవడం వల్ల మనకు దోశలు బాగా మెత్తగా క్రిస్పీగా ఉంటాయి మనకు అచ్చం హోటల్ దోశల్లాగా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకనేసి ఇవి వేసుకుంటాను ఈ మీరు ఉంటే వేసుకోండి లేకపోలేదు కొంచెం మెంతులు వేసుకున్నామన్నా కొంచెం బాగుంటుంది అనమాట టేస్టీగా ఉంటుంది ఈ శనగబెల్లలో వచ్చేసి కొంచెం కలర్ఫుల్గా రావడానికి ఇది వచ్చేసి ఇంకా పనమ్మట పని నేను చేసేస్తూ ఉన్నాను ఇంక ఇది వచ్చేసి నా బ్లాగ్ కదా అది ఇది వచ్చేసి కొంచెం పప్పు అండి మాకు ఇంట్లో తయారు చేసిన కందిపప్పు ఇవి అమ్మలు పంపిస్తారు కొంచెం చప్పుడు పప్పు చేద్దామనేసి ఈ చప్పుడు పప్పుకి కొంచెం కడిగి పెట్టేసి పెట్టేస్తున్నాను కొంచెం పసుపు వేసి ఇంకేమీ లేదండి ఉప్పు ఉల్లిపాయ పసుపు ఉప్పు ఏమీ లేదు ఒకటి పసుపు మాత్రం వేసాను పక్కన పాలు కాగే ఇది కూడా అయిపోయింది పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి టైం 12 వచ్చింది ఇది వచ్చేసి కొంచెం ఉప్పు వేసి ఇది రుబ్బేసామంటే సరిపోతుంది అంటే పసుపు వేసుకున్నాం ఉల్లిపాయ కూడా వేయలేదు కదా అంటే శనివారం ఎందుకు తినంలేండి అందుకనేసి ఇది వచ్చేసి రుబ్బేసి పక్కకు పెట్టేసుకుందాం
నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకిప్పటి నుంచి కొంచెం లిటిల్గా ఆలోచించేసి మీకు రెసిపీలు కూడా పెడుతున్నాను, అవి కూడా నచ్చాలని నేను అనుకుంటూ ఉన్నా. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటున్న అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి ఇంక పప్పు రుబ్బి పెట్టేశాను. రుబ్బి పెట్టిన తర్వాత ఇంకా పక్కన అన్నం కూడా ఉడుకుతుంది. ఇప్పుడు 12 వచ్చింది కదా, మార్నింగ్ నేను అన్నాన్ని ఏదో చేసానంటే పులిహోర ఏదో తినేసారు పిల్లలు. నేను పూజ గీజ అంత అయిపోయేసరికి నాకు 12:30 అయిద్దనమాట. అప్పుడు నేను తింటాను. ఈరోజు శనివారం కాబట్టి రాత్రికి తింటానండి, ఇంకా అంతే. ఇది పప్పు అంతా రుబ్బిన తర్వాత ఇప్పుడు కొంచెం కెమెరా పక్కకు పోయింది ఫ్రెండ్స్, నేను చూసుకోలేదు. ఇప్పుడు మా అబ్బాయి వచ్చి సర్చ్ చేస్తున్నాడు, అంటే మా పిల్లలు నాకు అన్ని సర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ ఈ బ్లాగ్స్ పెట్టాలి, ఈ రెసిపీలు పెట్టాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి నేను కొంచెం పప్పు అంతా వేరే గిన్నెకి తీసేస్తున్నాను. అంటే ఇంకా అంత పెద్దది ఎందుకు చేసిందే, 2 పప్పు పెద్దది ఎందుకు లేని చెప్పేసి గిన్నెలోకి తీసేస్తున్నా అదనమాట. దీంట్లో కాంబినేషన్గా ఉల్లిపాయ కారం లేదా కొబ్బరి కారం బాగుంటుందండి. నేనైతే కొంచెం ఉల్లిపాయ కారం చేస్తాను, అంటే మీకు ఉల్లిపాయ కారం ఎవరికి షేర్ చేస్తాను కదా, అది అందుకని చెప్పి ఏం చూపించట్లేదు. ఇప్పుడు ఒట్టి సప్పుడు పప్పు మాత్రమే, ఏమీ లేదండి. 2-3 సప్పుడు పప్పు బ్యాలు నానబెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకున్నామంటే ఇంకా అది ఉప్పు వేసి ఎనుక్కుంటే సరిపోతుంది. ఇంకా అదే సప్పుడు పప్పు. నేను ఉప్పు కారం అనేసి మామూలు పప్పు అవుతుంది అనమాట, గట్టిపప్పు ముద్దపప్పు అంటారు. ఇది వచ్చేసి ఇంకా అన్నం ఉడుకుతూ ఉంది కదా, ఇది అన్నం ఉడికేలోపు నేను పక్కన వచ్చేసి దోశ పిండి నానేయండి. బియ్యం 2 గంటలు నానితే చాలు మనకి, ఎక్కువ అవసరం లేదు. 2-3 అంటే నేను మార్నింగ్ 9 నానబెట్టాను, ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా మిక్సీ పట్టేద్దామంటే ఇంకా నైట్ కల్లా మళ్ళీ పులవాలి కదా కొంచెం కనీసం. అంటే ఇప్పుడు 12 పట్టామంటే మనకి 8 మనం తినబోయేది, 8 కొంచెం బాగా పులుసుద్ది అప్పుడు సరిపోద్దండి. అందుకనేసి నేను ఇప్పుడే పట్టేస్తున్నాను. అంటే శనివారం రోజు మేమందరం కొంచెం అన్నం తినం, రాత్రులు ఏదైనా ఇలా దోశ చపాతి తింటామండి. అది మా ఇంట్లో కొంచెం న్యాచురల్గా ఉంటాయి ఫ్రెండ్స్, నేను చేసే బ్లాగ్స్ కానీ నేను మాట్లాడే మాటలు కానీ మామూలుగానే ఉంటాయి, అంత క్లాస్గా ఉండవండి, ఓకేనా? ఎందుకంటే మా ఇంట్లో మామూలుగా మన మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు. నేను తప్పుగా చెప్తున్నాను అనుకుంటే ముందే క్షమించండి, ఓకేనా? తప్పుగా మాట్లాడుంటే అంటే మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది మా ఇల్లు. ఓ వంటగది కబోర్డ్లు గీబోర్డ్లు ఏమి ఉండవు, మామూలుగానే ఉంటుందండి. ఓ నేను ఇప్పుడు ఈ వీడియో కోసం అయ్యి ఇల్లుని మొత్తం మేకప్ చేయలేను కదా, అందుకనేసి నేను న్యాచురల్గా ఎలా ఉంటానో, నా వర్క్ ఎలా చేసుకుంటానో, నేను ఎలా మాట్లాడతానో అదే ఉంటుందండి నేను చేసే బ్లాగ్స్లో, ఓకేనా? ఏమనుకోకుండా లాస్ట్ వర్క్ స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నా బ్లాగ్స్ వచ్చేసి. అందరికీ మన లాంటి వాళ్ళందరికీ నచ్చుతాయి, ఓకేనా? ఎవరికైనా నచ్చుతాయండి మిడిల్ క్లాస్ బ్లాగ్స్, మధ్యతరగతి బ్లాగ్స్ అంటే ఎవరికైనా నచ్చుతాయి నాకు తెలిసి. ఆల్మోస్ట్ అందరూ అలాగేనే ఉంటారు కాబట్టి. ఓ మనం వీడియోల కోసం వచ్చేసి ఇల్లంతా మేకప్ చేసేసి కర్టెన్స్ అవి ఇవి పెట్టేస్తే అంత సీన్ లేదు మాకు, అందుకనేసి. ఇది వచ్చేసి నేను ఫస్ట్ రౌండ్ వేసేసాయండి, ఫస్ట్ ట్రిప్ వేసేసాను దోశపిండి మెత్తగా. అంటే నేను పట్టించనండి, నేను ఫస్ట్ మిక్సీ పట్టుకుంటాను, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు మిక్సీ పట్టుకుంటాను నేను. ఇది చూడండి బాగా మెత్తగా రుబ్బుకున్నాను పిండిని. అంటే కొంచెం లేట్ అయినా కానీ ఆఫ్ చేసుకుంటూ కొంచెం లేటుగా, మళ్ళీ మిక్సీ వీటి ఎక్కకూడదు కదా అందుకని ఆపుతూ నేను ఒక 1/4 రుబ్బుతానండి మెల్లిగా. అందుకే మీకు కొంచెం కట్గా వస్తుంది అనమాట అది. అంటే ఎక్కువసేపు మీద పోకుండా మిక్సీ త్వరగా పాడైపోతుంది కొత్త మిక్సీ, అందుకనేసి. ఇది వచ్చేసి ఇంకా అన్నం కూడా అయిపోయింది, ఇంకా 2 వేసాను. అన్నం వేడివేడి అన్నం వేస్తున్నానండి, 1 లేదా 2 అండి, 2 అయితే కరెక్ట్గా సరిపోతుంది. అది వేడన్నం అయితే కొంచెం బాగుంటుంది, అంటే మనకి మా రాత్రి వండింది మధ్యాహ్నం వండింది కాకుండా అప్పటికప్పుడు వండింది అయితే కొంచెం మనకి రేపటి దాకా ఉండాలి కాబట్టి మనకి దోశ పిండి పాడవదనమాట, ఓకేనా? ఇష్టం ఉంటే అన్నం వేసుకోండి. ఈ అన్నం వేయడం వల్ల మనకి హోటల్లో దోశల్లాగా ఉంటాయండి, అంతే. ఇక్కడ వచ్చేసి 1 సరిపోతుంది అని చెప్తున్నాను మీకు. ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు, ఎంత వేయాల్సిన అవసరం లేదు. కొంచెం తింటూ రకరకాలు, మా అమ్మ అయితే మాకు కొంచెం బురుగులు వేసుద్ది, కొంతమంది అటుకులు వేసుకుంటారు, అన్నం వేస్తారు. నేనైతే ఎప్పటి నుంచో అన్నం వేస్తానండి. ఇది చూడండి ఇప్పుడు మిక్సీ తిరుగుతూ ఉంది, చూసారు కదా. మా ఇంట్లో ఏం కబోర్డ్స్ ఏమి ఉండవు, మామూలుగానే ఉంటుంది న్యాచురల్గా, ఓకేనా? ఇది 2 కూడా వేసేసాను మెరిగిపోయింది. ఇంకా నేను పూజ చేసేసాను, నేను జుట్టు అంత తెరపోసుకునే ఉన్నానండి. అంటే పూజ చేయక ముందు వచ్చేసి మేము తలలో దువ్వాని పెట్టాం ఫ్రెండ్స్, అదనమాట. దువ్వుకొని పూజ చేయం, తల అలా వదిలేసుకొని పూజ చేస్తాం. పూజ అంత అయిపోయిన తర్వాత మేము జడేసుకుంటామండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, మేము ఇలా చేస్తామన్నమాట. అది మీకు వచ్చేసి ఇప్పుడు ఒక జోక్ చూపిస్తాను, జోక్ చూపిస్తానండి చెప్పను, ఓకేనా?
ఆ జోక్ ఎలా ఉంటుందంటే మీరు నవ్వకూడదు. ఎప్పుడు మా పిల్లలు నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, మా ఇంట్లో వాళ్ళు, మా హస్బెండ్ అండ్ మా పిల్లలు మాత్రం నన్ను ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటారు. అదనమాట. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని చూడండి, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇలా ఇలా ఉండే గరిటె తీసుకోవాలండి. అంటే ఇలా నా ఇట్లా ప్లెయిన్గా ఉండాలి. ఇలా గరిట చారు గరిటెలు ఇవి. ఇది వచ్చేసి దోసపిండి గరిటెలు అండి. ఈ చారు గరిట మనకి దోశ వేయడానికి బాగా రాదు. ఇలా దోసపిండి గరిటెలు సపరేట్గా ఉంటుందండి. ఇలా ఫ్లాట్గా ఉండాలన్నమాట దోశలు వేసుకునే గరిట మాత్రం. అలాంటి గరిటెతో అయితే మనకి మామూలుగా వస్తాయి. మనకు అచ్చం హోటల్లో దోశలు ఎలా వస్తాయో అలా వస్తాయి అన్నమాట. మనం చారు గరిటెలు అనుకోండి, మనం పెనం మీద పిండేసి రుద్దలేమన్నమాట. అందుకనేసి ఇలా సాఫ్ట్గా ఉండే గరిట తీసుకోండి. ఓకేనా? ఇది మీకు నచ్చితే ఈ టిప్ పాటించండి. అంటే గరిటెలు ఉంటాయి కదా, ఒక్కొక్కరు ఇలాంటివి ఉంటాయి నాకు తెలిసి, వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఓకేనా? ఇది వచ్చేసి దోసపిండి వేసేసాను. ఇంకా 8 గంటల దాకా పులిస్తే సరిపోతుంది. ఇది పక్కకు పెట్టేసేద్దాం మూత పెట్టి. ఇప్పుడు వచ్చేసి ఒక జోక్ చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇది వచ్చేసి నా బీరువా ఫ్రెండ్స్. నా బీరువా వచ్చేసి నా వంటగదిలోనే ఉంటుంది. నా వంటగదిలోనే ఉంటుంది నా బీరువా పరిస్థితి చూడండి. ఇది ఎప్పుడు మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ, ఏంది మా నీ బీరువా అట్ట డోర్ తీయడం ఆలస్యం, అన్నీ వచ్చి డమడమడమ కింద పడతాయి, అలానా పెట్టుకునేదని ఎప్పుడు ఎగతాలు చేస్తుంటారు. దీన్ని ఎప్పుడో సర్దుకోవాలండి. నీట్గా సర్దుతూ ఉంటాను, మళ్ళీ అన్నీ కుక్కుతూ ఉంటాను దీంట్లో. అలా కుక్కి కుక్కి చూడండి నా బీరువా పరిస్థితి. ఒక్క జత బట్టలు ఎత్తుక్కోవాలండి ఫ్రెండ్స్. కనీసం అంటే ఇక్కడ పావుగంట కూర్చోవాలి. ఒకటి కనిపిస్తే ఒకటి కనపడదు, ఒకటి కనిపిస్తే ఒకటి కనపడదు. అది నా బీరువా పరిస్థితి అయితే. ఇది వచ్చేసి 12 అయింది కదా టైం. ఇప్పుడు వచ్చేసి ఇంకా అప్పుడు 12 అయిందండి. ఇప్పుడు కొంచెం ఒక గంట తర్వాత తీసిన వీడియో. ఇది వచ్చేసి మా ఇంట్లో వాళ్ళందరూ తినేసారు. కొంచెం ఉల్లిపాయ కారం చేశాను కదా, కొంచెం చప్పుడు పప్పు కూడా అయిపోయింది చూడండి. కొంచెం కొంచెమే ఉన్నాయి ఇంకా నైట్కి. ఇంకా అది నా బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నా. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మరొక బ్లాగ్లో మరొక రెసిపీతో మీ ముందుంటా మీ వాణి. నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.